డెస్టినేషన్ పేరుతో ఇండియా టుడే నిర్వహించినటువంటి సర్వేలో ప్రధానమైనటువంటి అంటే అది 3 నెలలకు ఒకసారి నిర్వహిస్తూ ఉంటుంటుంది. అందులో ఒక స్పెషల్ ఏంటి అంటే భారత్ జోడో యాత్ర పూర్తి చేసుకున్నటువంటి రాహుల్ గాంధీ, కన్యాకుమారి టు కాశ్మీర్ నిర్వహించినటువంటి రాహుల్ జోడో యాత్ర ఏదైతే భారత్ జోడో యాత్ర ఉందో దాని తర్వాతన ప్రజాభిప్రాయాన్ని తీసుకుంటే ఫోకస్ పెంచింది తప్పించి పెద్దగా ప్రయోజనం లేదు, అంటే తన వైపుకి ప్రచారాన్ని తెచ్చుకోవడంలో సక్సెస్ అయ్యాడు కానీ పెద్దగా ప్రయోజనం లేదంటున్నటువంటి వాళ్ళు 37% మంది, కాంగ్రెస్ పునర్వైభవానికి పనికొస్తుంది అంటున్నటువంటి వాళ్ళు 29% మంది, రాహుల్ గాంధీ బ్రాండింగ్కి పనికొచ్చింది కాంగ్రెస్ పార్టీకి అంటున్నటువంటి వాళ్ళు 13% మంది, పెద్దగా తేడా లేదంటున్నటువంటి వాళ్ళు 9% మంది. అయిపోతే కాంగ్రెస్లో మాత్రం రాహుల్ గాంధీకి ఇంపాక్ట్ పెరిగింది. క్రిందటిసారి రాహుల్ గాంధీ అంటే ఇప్పుడు బీజేపీలో ఎవరు తదుపరి నాయకుడిగా పనికొస్తారంటే అమిత్ షాకి పెరిగింది, యోగి ఆదిత్యనాథ్ 3rd ప్లేసు, గడ్కరీ 4th ప్లేస్. ఇదివరకు యోగి ఆదిత్యనాథ్ 2nd ప్లేస్లో ఉండేవాళ్ళు, ఆయన 3rd కి వెళ్ళారు, అమిత్ షా 2nd కి వచ్చేశారు. అదే కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ రాహుల్ గాంధీ తర్వాతన సచిన్ పైలట్, ప్రియాంక గాంధీ, శశి థరూర్ ఇట్లాంటి వాళ్ళని తీసుకొస్తే ఇప్పుడు ఇద్దరికి మాత్రమే కౌంట్ వేశారు వీళ్ళు. రాహుల్ గాంధీ అంటున్నటువంటి వాళ్ళ సంఖ్య పెరిగింది, కాంగ్రెస్ పునర్వైభవం తేగలిగినవాడు అనేటువంటిది 15 గతంలో ఉంటే 17 తర్వాత పెరిగింది, 18 పెరిగింది, 23 పెరిగింది, ఇప్పుడు 26% చేరారు. రాహుల్ గాంధీ బెటర్ అంటున్నటువంటి వాళ్ళు 26% మంది, పైలట్కి 12 నుంచి 17% కాంగ్రెస్కి పునర్వైభవం తేగలన్నటువంటిది. అలాగే రాహుల్ గాంధీతో పోల్చుకుంటే ప్రధానమంత్రికి ఎవరు పనికొస్తారు అన్నప్పుడు రాహుల్ గాంధీ కంటే కేజ్రీవాల్కి ఎక్కువ మద్దతు ఉంది, 24% మంది కేజ్రీవాల్ని కోరుతున్నారు, గతంలో 16 ఉంటే ఇప్పుడు 24కి పెరిగింది. మమతా బెనర్జీని 2nd ప్లేస్కి వెళ్ళిపోయింది, మమతా బెనర్జీ 24 నుండి ఆవిడ కొంత తగ్గింది, రాహుల్ గాంధీకి వచ్చేటప్పటికి 3rd స్థానంలో ఉన్నాడు అన్నమాట.